హాయ్ అండి, వెల్కమ్ టు తులసి కిచెన్. ఈరోజు నేను బంగాళాదుంప ముద్దకూర చేయబోతున్నాను. ఇది రైస్లో కదా చాలా బాగుంటుందండి. దానికోసం నేను రెండు బంగాళాదుంపలని మంచిగా కడుక్కొని తీసుకున్నాను. దీన్ని కుక్కర్లో వేద్దాం. కుక్కర్లో వేసి ఇవన్నీ కుక్కర్లో వేసాను. ముందుకేటట్టుగా కొంచెం నీళ్ళు పోసుకుందాం. పోసుకుని ఒక రెండు మూడు విజిల్ రానిద్దామండి. మీడియం ఫ్లేవర్లో పెట్టుకుని ఇలా మీడియంలో పెట్టుకునండి. రెండు మూడు విజిల్ రానిస్తే మంచిగా ఉడుకుతుంది. తర్వాత కూరని స్టార్ట్ చేద్దాం. ఇలా విజిల్ రానిస్తాను, మూడు విజిల్ రానిస్తాను. దీనికోసం ఈ కూర కోసం ఇవి ఆలుగడ్డలు ఇలా చేసుకుని ఒళ్ళు చేసుకుని ఇలాగ విడదీస్తానండి. తర్వాత ఇలాగ మసాలా అనేది ఒకటి రెడీ చేసుకుందాం. దీనికోసం దానికోసం ఒక నేను రెండు ఆలుగడ్డలు తీసుకున్నాను కాబట్టి కొంచెం కొరికే దాన్ని బట్టి తీసుకోండి. నేను ఒక హాఫ్ టీ స్పూన్ను జీలకర్ర, దానికి కారానికి సరిపడగా ఒక మూడు పచ్చిమిర్చి, ఒక అరకప్పు కొత్తిమీర తరుగు, ఇవి మిక్సీ పట్టేస్తానండి. కచ్చా బచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా దీన్ని మెత్తగా కాకుండా ఇలా కొంచెం పచ్చిమిర్చి నలిగేటట్టు ఇలా పెట్టేసుకుంటే అండి బాగుంటుంది. ఇలా వేసుకోవడానికి ఫ్రైలో ఇప్పుడు ఫ్రైకి కళాయి పెడుతున్నాను. కళాయి పెట్టండి. ఆయిల్ అనేది వేస్తున్నాను ఇందులో ఒక టూ స్పూన్స్ కాదులేండి, ఒక నా చిన్న స్పూన్ ఇది, అందుకు 3 స్పూన్స్ పడుతుంది. ఒక 3 స్పూన్ కారం వేసాను. ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిందండి. దీనికి కొంచెం ఆవాలు, జీలకర్ర, ఆవాలు జీలకర్ర అనేవి వేసానండి. ఇవి వేగుతున్నాయి. ఇవి ఇప్పుడు ఒక్క ఎండుమిరపకాయ. మనం ఆలుగడ్డ తక్కువ తీసుకోవడం వల్ల అన్ని తక్కువ ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను నేను. దాన్ని బట్టి మీరు చూసుకోండి. కొద్దిగా కరివేపాకు చుట్టుపక్కలే వేరండి, బాగా వెళ్తుంది. ఒక 6 వెల్లుల్లిపాయలు ఇలా దంచేసి వేస్తున్నాను. ఇవి మంచిగా యాడ్ చేద్దాం. ఇందులోకి ఇంకా ఆనియన్స్ అనేది వేస్తున్నాను అండి. చల్లగా పెరిగిపోతున్న ఆనియన్స్ ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకుందాం. ఇదిగండి, నాలుగు పచ్చిమిర్చి, ఒక పచ్చిమిర్చి కూడా బాగా కోసి వేస్తున్నాను ముక్కల కింద. కారం అనేది మనం 3 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి దాంట్లోనే ఉంటుంది. 1 ఎండుమిరపకాయ వేస్తాం. ప్లస్ ఇవి నేను తీసుకున్నది 2 ఆలుగడ్డలే, దానికోసం అన్నీ తక్కువ తక్కువగా వేస్తున్నాను. మీరు దాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇది చాలా రుచిగా ఉంటుందండి. ఒక కూర తొందరగా అయిపోతుంది. మనం పొడి పొడిగా ఫ్రై చేసుకుంటాం కానీ ఇలా ముద్ద ఫ్రై అనేది ఇది చూడండి బాగుంటుంది. రండి, 1 పవర్ స్పూను పసుపు వేసాను. సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. 1 హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సరిపోకపోతే మళ్ళీ చూసి వేసుకోవచ్చు. సాల్ట్ అనేది ఎంత పడితే అంత వేసుకోవడమే మనం. ఇప్పుడు ఇది మంచిగా వేగిపోయింది. దీంట్లో ఇందాక మనం పట్టించుకున్న మసాలా పేస్ట్ వేసేస్తున్నాను. ఇవి బాగా మసాలా అంతా ఫ్రై అయిందని ఇందులోని ఈ ఇందాక ఉడకపెట్టుకుంచుకున్న ఆలివ్ వేసేస్తున్నాను. చూసారా, ఫ్రై అనేది వేగింది, ముద్ద ఫ్రై. దీనికి 1-5 నిమిషాలు కొంచెం మూత పెడదామండి. పెడితే ఈ పేస్ట్, ఈ ఫ్లేవరు, కొత్తిమీర ఫ్లేవర్ ఇవన్నీ ఈ ఆలు కూడా పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకోసం కొంచెంసేపు మూత పెడతాను. ఇలా కొంచెం మూత అనేది పెట్టాను. చిన్న మంట పెట్టానండి. చిన్న మంట మీద ఇలాగ కొంచెం ఫ్రై అవుతుంది. ఇదిగోండి, ఇది రెడీ అయిపోయింది. దీంట్లోని కొంచెం ఉప్పు, నేను వేసిన ఉప్పు, పచ్చిమిర్చి అన్నీ సరిపోయినాయండి. కరెక్ట్గా వీటికి టేస్ట్ చూస్తే అన్నీ సరిపోయినాయి. ఇది దీనికి సర్వింగ్ బౌల్లో తీసేసుకుని కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుందాము. ఇదిగోండి, ఆలు ముద్ద ఫ్రై రెడీ అయింది. దీని మీద కొంచెం కొత్తిమీర గార్నిష్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా అయిపోతుంది. మనకి 5 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోద్ది తొందరగా. ఇది చారుతో తింటే చాలా బాగుంటుందండి. చారు పక్కన పెట్టుకొని కూర పక్కన పెట్టుకుని తినడమే మనం చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, దానికోసం బెల్లం చారు నేను రెడీగా పెట్టుకున్నాను. ఈ బెల్లం చారుతో ప్లస్ ఈ కర్రీ లాగించేస్తే చాలా టేస్ట్ అనిపిస్తుందండి. ఇది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చేయండి.
ఎలా ఉందో మీరు తిని చెప్పాలి మాకు. దానికోసం కమెంట్స్ రూపంలో తెలియచెప్పండి. చాలా టేస్టీగా ఉంటాం మాత్రం, చాలా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఓన్లీ ఇందులోని చాలా సింపుల్గా పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, అంతా ఆలు, రెండు ఆలు రెండు చాలండి, కర్రీ రెడీ అయిపోద్ది. పొడి పొడిగా ఫ్రై ఎప్పుడైనా చేస్తామండి. ఇలా ముద్ద ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఇది పొడి పొడి ఫ్రై కంటే కూడా ఇది కూడా బాగుంటుంది. అన్నంలో కలుస్తుంది, చారులో నంచి పెట్టుకోవడానికి అది చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. రేపు వేరే ఒక డిష్తో మేము ముందుకుంటానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.